హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలో ఉన్న నర్సాపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ బీజేపీ సీనియర్ నాయకులు మురళి యాదవ్ అన్నారు. గురువారం నర్సాపూర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. 9.5 ఏళ్లుగా ప్రభుత్వం ఉన్న డబుల్ బెడ్రూమ్ నిర్మాణం, తహసీల్దార్ కార్యాలయం, కోర్టు భవనం తదితర భవనాలు నిర్మాణం కాలేదని ఆరోపించారు. నిధులు, నీళ్లు, నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ వాటిని అమలు చేయలేకపోయాడని విమర్శించారు. రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రంగా మార్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. పదవులు తమకేమీ కొత్త కాదని, ఇటీవల బీఆర్ఎస్ కౌన్సిలర్లు తమపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని నోటీసులు ఇచ్చారని, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి ముందే తానే మున్సిపల్ చైర్మన్ పదవికి రిజైన్ చేస్తున్నట్టు తెలిపారు. అజయ్ ట్రస్ట్ ద్వారా సేవలు కొనసాగించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు గోడ రాజేందర్, బుచ్చేష్ యాదవ్, సురేష్ యాదగిరి, బీజేపీ నాయకులు రమేష్ గౌడ్, రమేష్ యాదవ్ తదితరులు ఉన్నారు. మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తూ గత కొన్ని రోజులుగా టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు నాయకులు కూడా మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం అప్లికేషన్ ఇచ్చారని తెలిసింది. అవిశ్వాసానికి ఇంకా నోటీసులు రాలేదు. అవిశ్వాసానికి ముందే మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వ వైఫల్యాలు నర్సాపూర్ మున్సిపాలిటీ కావచ్చు, నర్సాపూర్ పట్టణానికి కావచ్చు, గత ప్రభుత్వంలో నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రం అయినప్పటికీ నూతనంగా ఏర్పడ్డ మున్సిపాలిటీకి నిధులు లేక శాంక్షన్ చేసిన నిధులకు కాంట్రాక్టర్లు డబ్బులు కూడా రాక 9.5 సంవత్సరాల నుంచి డబుల్ బెడ్రూమ్లు కడతాయి.